ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్గా మారిన అంశం ఏదైనా ఉంది అంటే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు చాలా దూకుడుగా వెళుతున్నారు అనేదే ఇప్పుడు ప్రభుత్వంలోనూ ఒక చర్చనీయాంశంగా మారింది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా ఒక హాట్ టాపిక్గా మారింది అయితే దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు కూడా సీరియస్ యాక్షన్ తీసుకోబోతున్నారు అనేది ఇప్పుడు జరుగుతున్న ప్రచారం ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్నికలు నిర్వహించలేము అని చెప్పి ప్రభుత్వం చెబుతున్నా సరే ఎన్నికలు నిర్వహించాల్సిందే అంటూ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించడానికి ఆలోచన చేస్తున్నామంటూ ఆయన చేసిన ప్రకటన ఏదైతే ఉందో దాని మీదే గత కొద్ది రోజులుగా ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతుంది ఈ నేపథ్యంలో ము ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రంతో చర్చించే అవకాశం ఉంది కేంద్రానికి ఫిర్యాదు చేయబోతున్నారు నిమగడ రమేష్ కుమార్ గారి మీద అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్న వార్త అంటే ఇద్దరు మంత్రులను ఢిల్లీ పంపించే అవకాశం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఎందుకంటే ఇక్కడ ప్రస్తుత పరిస్థితులను క్లియర్గా ప్రధాని నరేంద్ర మోడీకి అలాగే హోంశాఖ మంత్రి అమిత్ షాకి ఇద్దరికి వివరించాలి అని లేదంటే నేరుగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక లేఖ రాసి ఇద్దరు మంత్రులతో పంపించే ఆలోచన కూడా చేస్తున్నారంట అంటే ఒకసారి కేంద్రం దృష్టికి ఇక్కడున్న పరిస్థితిని తీసుకెళ్లాలి అనేది ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఆలోచన అక్కడి నుంచి తదుపరి కార్యాచరణ ఏంటి ఒకవేళ కోర్టు నుంచి ఎటువంటి ఉత్తర్వులు వెలువడినా తర్వాత సుప్రీం కోర్టుకు న్యాయపరంగా ఎదురవుతున్న చిక్కులను ఎలాగా ఎదుర్కోవాలి అనే దాని మీద కూడా ఒక కార్యాచరణ అయితే రూపొందుతుందంటే ప్రస్తుతానికైతే కేంద్రానికి ఫిర్యాదు చేసే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంది నిమ్మగడ్ రమేష్ కుమార్ గారి మీద అనేది ఇప్పుడు ప్రధానంగా హైలైట్ అవుతున్న అంశం సోషల్ మీడియాలో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి